గుడ్ లక్ హెబా మరి ధూమ్ దామ్ అన్న చిత్రాన్ని మన అందరి ముందుకి తీసుకొస్తున్న హీరో ఆఫ్ ది ఫిలిం సో చైతన్ కృష్ణ విల్ స్పీక్ నా సో హై థ్యాంక్స్ ఎవ్రీ సో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ పేరు పేరున అందరికీ టెక్నీషియన్స్ అండ్ ఇందులో చాలా బిజీ ఆర్టిస్టులు సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా సపోర్ట్ చేసి వాళ్ళు డేట్స్ ఇచ్చి సో మిగతా చాలా బిజీ పెద్ద మూవీస్ అన్నీ కూడా కొన్ని మాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మరీ వచ్చారనమాట ఎందుకంటే ఈ సినిమాని అంత గట్టిగా నమ్మారు సో వీళ్ళందరూ కూడా ఇంతలా నన్ను నమ్మి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సో నెక్స్ట్ ఏంటంటే అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి ఎయిట్ ఇయర్స్ అయింది సో ఇంత పెద్ద మూవీ ఎందుకు ఇప్పటి వరకు చేయలేదు ఓకే మీ దగ్గర అంత డబ్బులు ఉంటే ఎందుకు అప్పుడే లాంచ్ అవ్వలేదు ఇంత గ్రాండ్గా లేదంటే అసలు ఏంటి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు సో దానికి ఐ జస్ట్ వాంట్ గివ్ సమ్ క్లారిటీ అనమాట టుడే ఐ వాంట్ టు సో నేను ఇండస్ట్రీకి వచ్చి ఎయిట్ ఇయర్స్ అయింది అండ్ దిస్ మూవీ ఈజ్ ఆల్సో రిలీజింగ్ ఆన్ ద ఎయిత్ సో దట్స్ వై ఐ వాంట్ టు స్పీక్ అ లిటిల్ బిట్ అబౌట్ మై జర్నీ సో అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాను అసలు వాట్ ఇస్ గోయింగ్ ఆన్ అనేది సో ఇనీషియల్గా నేను ఇంజనీరింగ్ వైజాగ్లో చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో సో ఆ టైంలో ఫుల్ ఒక షార్ట్ ఫిల్మ్స్ క్రేజ్ ఉండేది సో అప్పట్లో కొంచెం నేను నేను కూడా మా ఫాదర్ కంపెనీలో యుఎస్లో గట పని చేసే ఏదో పార్ట్ టైం జాబ్ లాగా సరదాగా చేసే టైంలో కొంచెం పాకెట్ మనీ అవన్నీ సేవ్ అప్ చేసుకుని ఒక ఇండిపెండెంట్ మూవీ కైండ్ ఆఫ్ ఒక షార్ట్ ఫిల్మ్ లాంటి ఒక మూవీ తీసాను అనమాట సో అది తీసి అంటే ఇది అసలు తీస్తున్నానని చెప్పలేదు ఇంట్లో కూడా సో నా ఓన్ పాకెట్ మనీతో ఊరికే సరదాగా ఏదో తీసుకుని ఫైనల్గా అదంతా అయిపోయాక మా డాడ్కి వెళ్ళి చూపించాను సో అప్పుడు హీ వాజ్ లైక్ ద హ్యాపీయెస్ట్ అనమాట వెన్ హీ సా బికాజ్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చాలా చిన్నప్పుడు కూడా ఆయన ఆయనకి ఏదో జస్ట్ ఒక చిన్న ఎల్ఎంఎల్ స్కూటర్ గట్టి ఉండేది సో అప్పట్లో ఆ స్కూటర్లో నన్ను పెట్టి వైజాగ్లో ఎక్కడ షూటింగ్ అయినా నన్ను తీసుకెళ్ళిపోయేవారు సో నేను చిన్నపిల్లడినే కాబట్టి ఆ డైరెక్టర్ దగ్గరికి అలా దూరిపోయి నన్ను అక్కడ తీసుకెళ్ళి ఓకే ఇగోండండి మా అబ్బాయి ఏదన్నా కొంచెం మీకు యూజ్ అయితే ఏదైనా రోల్ ఏదన్నా చూడండి ఇది అది అని చెప్పి నన్ను చైల్డ్ యాక్టర్ గానే చేద్దాం అనుకున్నారు బట్ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు పరిస్థితులు కూడా ఆబ్వియస్లీ అంత అంటే అంత ఇదిగా అవ్వలేదు సో ఇట్ నెవర్ వర్క్డ్ అవుట్ దెన్ లేటర్ ఆన్ నాకు వన్స్ ఐ గ్రూ అప్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇంత నీకు ఇంట్రెస్ట్ ఉందా మూవీస్ మీద అన్ని ఆయనే షాక్ అయ్యారు ఆ మూవీ చూసి ఆ ఇండిపెండెంట్ మూవీ వాటెవర్ చూసి బట్ హీస్ లైక్ ఓకే యూ అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే యూ టేక్ సమ్ ట్రైనింగ్ అని చెప్పి సత్యానంద్ గారి దగ్గర నన్ను పెట్టారనమాట సో ఇన్ని ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్టర్ సత్యానంద్ గారి దగ్గర ఐ గేవ్ అన్ ఆడిషన్ సో అది రోజులు మారైన నా ఫస్ట్ మూవీ అది దిల్ రాజ్ గారు ప్రొడక్షన్లో సో దిల్ రాజ్ గారే నాకు ఫైనల్ రౌండ్లో నన్ను వన్ ఆన్ వన్ ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారు ఆడిషన్లో సో దట్ వాజ్ లైక్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై డాడ్ అండ్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ ఆల్సో సో ఇదంతా కూడా అంటే ఆ తర్వాత ఐ డిడ్ లాట్ ఆఫ్ అదర్ మూవీస్ సో ఎప్పుడు కూడా అంటే ఒక గ్రాండ్గా మనం బిగ్ మూవీ చేద్దాం ఒక లాంచ్ చేద్దాం అనే థాట్ కూడా మాకు రాలేదు సో ఆఫ్టర్ దాట్ కొన్ని మీనింగ్ఫుల్ మూవీస్ గల్ఫ్ అనే మూవీ చేశాను తర్వాత ఒక చిన్న మూవీ ఒక ఐఫోన్లో చేశాను అనమాట అదొక ఎక్స్పెరిమెంటల్ మూవీ తర్వాత ఫస్ట్ ర్యాంక్ రాజు అనే మూవీ సో అదంతా చాలా బాగా కొంత రీచ్ అయింది మంచిగా రీచ్ అయింది బట్ ఆ కమర్షియల్ బ్రేక్ అనేది కానీ ఆ కమర్షియల్ సక్సెస్ అనేది కానీ ఇప్పటివరకు రాలేదు సో దో లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ దోస్ మూవీస్ ఆర్ హ్యావ్ నోన్ మీ ఒక పెద్ద సక్సెస్ అనేది గ్రాండ్గా రాలేదు సో ఆ టైంలో చెప్పారనమాట మా ఫాదర్కి ఆయన మా వెల్ విషర్స్ కానీ వీళ్ళు కానీ అందరూ కూడా సార్ మీ మీ అబ్బాయి చాలా అంటే ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు సో మీరు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా ఎంత మ్యాథ్స్ ఎంత చేయగలరో ఇంకా అంత చేసేయండి ఇంకా ఇది టైం వచ్చేసింది ఇంకా తర్వాత ఏజ్ అయిపోతే ఇంకా అసలు అవ్వదు వర్కౌట్ అవ్వదు అండ్ నేను ఆ తర్వాత ఇంకా చేసిన వేస్ట్ అని చెప్పి ఇంకా అప్పుడు లైక్ లుకింగ్ అట్ యునో వాట్ ఆర్ జర్నీ ఎంతవరకు అక్కడ అక్కడ వరకు జర్నీ చేసామో సో అదంతా దృష్టిలో పెట్టుకుని డాడ్ అండ్ మీ కలెక్టివ్లీ మేము అనుకున్నాం లెట్స్ గివ్ అవర్ బెస్ట్ షాట్ అవర్ బిగ్గెస్ట్ షాట్ ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో మన ఓన్గా కూడా ఒక ప్రొడక్షన్ ఫస్ట్ టైం చేద్దాం అనే టైప్లో మనం డిసైడ్ చేసి సో వీ స్టార్టెడ్ దిస్ మూవీ అనమాట సో ఇట్ వర్క్అవుట్ వెల్ అండ్ యూ నో ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్ సో మనం ప్రీమియర్స్ వేసాము సో ఇందాక మీరు ప్రీమియర్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు బట్ యాక్చువల్గా ఇంకొక చిన్న ఇష్యూ వచ్చింది కాకపోతే అంత బాగా జరుగుతున్న టైంలో నాకు ఇప్పుడు వరకు ఎప్పుడు రాని ఇష్యూ ఐ డోంట్ ఈవెన్ నో వై ఇట్ స్టార్టెడ్ అండ్ ఇట్స్ హ్యాప్నింగ్ బట్ ఆఫ్ కోర్స్ బయట అందరూ మాట్లాడుకుంటున్నారు అది ద థియేటర్స్ ఇష్యూ సో ఇది అంటే నా వరకు అసలు వస్తుంది అని అనుకోలేదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు వరకు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఇప్పుడు దిల్ రాజ్ గారు కానీ ఫస్ట్ నాకు అంత జస్ట్ ఒక కొత్త అతనికి ఆడిషన్ చేసి తీసుకోవడం అనేది సో దట్ దోస్ వర్ ఆల్ లైక్ ఆల్మోస్ట్ లైక్ మిరాక్యులస్ థింగ్స్ అనమాట సో నా జర్నీ అనేది ఈవెన్ సత్యానంద్ గారి దగ్గర కూడా ఆయన సత్యానంద్ గారు ఆయన కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కూడా చెప్తారు ఇలా మన దగ్గర ట్రైన్ అయ్యారు ఇమీడియట్గా దిల్ రాజు గారు ఆడిషన్ చేసి తీసుకున్నారు అనేది సో అంత నీట్గా వెళ్తున్న జర్నీలో సడన్గా ఒక లైక్ ఒక చిన్న భయం అనేది చాలా మట్టు స్టార్ట్ అయింది సో ఇష్యూ గురించి కూడా నేను మాట్లాడద్దు అనుకున్నాను కానీ బట్ లైక్ టుడే టుడే మార్నింగ్ వెన్ థియేటర్స్ అన్ని అలాట్మెంట్ అవన్నీ కూడా జరుగుతున్న టైంలో సో ఒక అంటే ఒక స్మాల్ మూవీ డబ్బింగ్ మూవీ వేరే మన ఇండస్ట్రీ ఇది కాకుండా ఉన్న దానికి ఆల్రెడీ థియేటర్స్ చాలా టైట్ ఉన్నాయి సో హైదరాబాద్ లో ఒక థియేటర్ ఓకే ఇది ఇది ఎవరో ఒకరికి ఇప్పుడు అలాట్ చేయొచ్చు అని ఓపెన్ అయింది సో ఆ మూవీ కూడా ఆ స్మాల్ డబ్బింగ్ మూవీకి ఇచ్చేసారనమాట సో బట్ మన మూవీస్ ఇన్ని వస్తున్నాయి ఇప్పుడు నా మూవీ ఒకటి వస్తుంది ఇంకో ఒక ఒక డీసెంట్ స్టార్ మూవీ ఒకటి కూడా రిలీజ్ అవుతుంది ఇత్ ఒక వేరే ప్యారలల్గా ఒక సెవెన్ ఎయిట్ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి ఆ సెవెన్ ఎయిట్ మూవీస్లో ఏ ఒక్క మూవీకి ఇచ్చినా నేను ప్రాబ్లీ అంత హర్ట్ అయ్యేవాని కాదు అంత ఫీల్ అయ్యేవాడిని కాదు బట్ ఇన్ని మూవీస్ కూడా మనం అంటే మన లోకల్ తెలుగు అచ్చమైన తెలుగు సినిమాలని ఆ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఆ మూవీకి ఇచ్చారు అండ్ ఆ మూవీ కూడా అంత స్టార్ కాస్టింగ్ కూడా లేని మూవీకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన మూవీకి ఆల్రెడీ లాస్ట్ వీక్ ఆ మూవీ రిలీజ్ అయిపోయింది అయినా సరే ఈ మూవీ ఈ వీక్ ఆ మూవీకి ఇచ్చారు అనేది చిన్న నాకు బాధేస్తుంది భయం కూడా వేస్తుంది కొంచెం ఎందుకంటే నా ఎయిట్ ఇయర్స్ ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత అక్కడ ఆడిషన్లు ఇచ్చి ఇంత ఏంటంటే ఐఫోన్లో సినిమాలు తీసి చేసి వచ్చేసి వచ్చి ఫైనల్ గా ఐ వాజ్ ఏబుల్ టు గివ్ మై బెస్ట్ అని అనిపించింది సినిమా వైజ్ కంటెంట్ వైజ్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ మై బెస్ట్ బట్ ఇలాంటి టైంలో నాకు రియల్ గా లైక్ ఐ దిస్ టెన్షన్ సో అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్ ఇస్ ఫర్ యువర్ సపోర్ట్ అనమాట సో ఫర్ ఆడియన్స్ సపోర్ట్ నేను అడుగుతున్నా సో జస్ట్ అంటే మా మూవీ ఇఫ్ ఇఫ్ కంటెంట్ ఈస్ వెరీ గుడ్ అంటే మా కంటెంట్ ఇస్ కామెడీ సో కామెడీ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ నవ్విస్తుంది అంటేనే మీరు ముందుకు తీసుకెళ్ళండి బట్ ఆ ఫస్ట్ డే మార్నింగ్ షో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక గిఫ్ట్ ద స్మూవ్ ఏ ఛాన్స్ అనమాట సో ఎంతమంది వీలైతే అంతమంది సినిమాలు ప్రేమించే వాళ్ళు మన అచ్చమైన తెలుగు సినిమాలను ప్రేమించే వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ డూ కమ్ అండ్ సపోర్ట్ అవర్ మూవీ అండ్ యు నో ఫస్ట్ డే మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ గివ్ దిస్ మూవీ అ ఛాన్స్ సినిమా బాగోకపోతే అందరికీ చెప్పండి బాలేదు బాలేదు అస్సలు బాగాలేదు ఈ సినిమా అని కానీ సినిమా బాగుంటే మాత్రం పది మందికి చెప్పండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ ఫ్యామిలీకి చెప్పండి అండ్ అందరూ వచ్చేలాగా చూడండి అండ్ ఈ మూవ్ అండ్ మన ఇండస్ట్రీలో మౌత్ టాక్ అండ్ పబ్లిక్ టాక్ అనే దానికన్నా ఏది పవర్ఫుల్ కాదు సో డెఫినెట్లీ ఐ అమ్ థింకింగ్ దట్ దిస్ మూవీ మూవీస్ గోయింగ్ టు మేక్ యూ ఆల్ లాఫ్ హిలేరియస్ కామెడీ ఉంటుంది సో పబ్లిక్ టాక్ కూడా చాలా చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని కోరుకుంటూ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైతన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇష్యూ గుడ్ లక్ అండ్ మీ కోసం మీ డాడ్ కోసం ఇది బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో నవంబర్ ఎయిత్ మీరు అందరూ థియేటర్స్కి రావాలని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మీ కోసం మీ నాన్నగారి కోసం ఖచ్చితంగా సినిమాని అభిమానించే ప్రేక్షకులు వచ్చి సూపర్ హిట్ ని సూపర్ సక్సెస్